నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బీసీ కులవృత్తులకు దాదాపుగా రూపాయల లక్ష సాయంపై ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తుంది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ స్కీమ్ నిరంతరంగా కొనసాగిస్తామని కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రతి నెల పదిహేనున లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేస్తామని కూడా స్పష్టం చేస్తోంది అందులో భాగంగానే ఈ నెల పదిహేనున ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల మందికి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు ఇందుకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక సైతం కూడా వారికే ప్రభుత్వం అప్పగించింది సాయాన్ని ఇలా కొంతమందికి మాత్రమే పరిమితం చేయడంపై ఎమ్మెల్యేలు విరుస్తున్నారు సో ఇక దీనివల్ల ఓటర్ల నుంచి పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువగా వస్తుందనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది ఎందుకంటే వేలల్లో వచ్చినటువంటి దరఖాస్తుల నుంచి ఇలా కొందరినే గుర్తించడం వారికి ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యేలు ఫేస్ చేస్తున్నారు విషయాన్ని కేసీఆర్ కు చెప్పుకోలేక మరోవైపు బీసీలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ చర్చ జరుగుతుంది దాదాపుగా లక్ష ఆర్థిక సాయం స్కీమ్ పేరుతో తమకు చెక్కులు అందే విధంగా చూడాలని కూడా దరఖాస్తులు ఎమ్మెల్యేలు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు కొంతమంది అందరూ కూడా సో తమకు తెలిసినటువంటి లీడర్లతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులకు వెళ్లి పైరవీలు చేస్తున్నారు స్కీమ్ లో తమ పేరు చేర్చుకోవాలని తప్పించకూడదని కూడా లోకల్ లీడర్లు సైతం ఒత్తిడి చేస్తున్నారు దీంతో అటు లోకల్ లీడర్లు సంతృప్తి పరచలేక ఇటు అసలైన లబ్దారులు గుర్తించలేక ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో మధ్యవర్తుల ప్రమేయం సైతం జరుగుతున్నదని ఆరోపణలు కూడా ఉన్నాయి దాదాపుగా లక్ష ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా దరఖాస్తుల దారుల నుంచి వారు డబ్బులు వసూలు చేస్తున్నారనే టాక్ కూడా కొంత బీఆర్ఎస్ కు వినిపిస్తోంది ఇక వేళల్లో వచ్చినటువంటి దరఖాస్తులో మొదటి నెల కేవలం మూడు వందల మందికి ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించడంతో ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలకు సవాల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొదటి విడతలో సొంత మనుషులకు సాయం ఇప్పించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉందనేది ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అలాగని సాధారణ ప్రజలకు ఎంపిక చేసినా మిగతా వారి నుంచి నెగిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేది కూడా వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది దీంతో లక్ష సాయం చేసే స్కీమ్ కొంత సెగ్మెంట్లో పెద్ద ఇబ్బందిగా మారింది ఎమ్మెల్యేల కానీ మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి నియోజకవర్గంలో ఐదు వేల రెండు వందల దరఖాస్తులు వస్తే అందులో కేవలం మూడు వందలు మాత్రమే ఎంపిక చేసి చెక్కులు మిగతా వారికి ఇవ్వకుండా ఉంటే వారందరూ కూడా ఓటేస్తారా వేస్తారా అనేది ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినప్పుడు తెలుస్తుంది సో పెద్ద ఎత్తున ఇవాళ బీసీల నుంచి అప్లికేషన్లు వచ్చినప్పుడు కూడా ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ వాళ్ళ వీలు చేసినటువంటి వాళ్ళు లేకుంటే కొంతమంది కేవలం ఆ మూడు వందల మంది ఎంపిక లిస్టులో లేకపోతే కేవలం మౌత్ పబ్లిసిటీతోటే ఆ బీఆర్ఎస్ పైన మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ స్కీమ్లో మాకు రాలేదు అని చాలామంది పెదవి విరిచే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకంటే కూడా తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మిత్రులకు కానీ లేకుంటే అందరికి కూడా బీఆర్ఎస్ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తుంది ఇదే తీరున గతంలో దళిత బంధు కూడా సేమ్ ఇదే తీరుగానే కొంత ప్రభుత్వానికి నెగిటివిటీ తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాజిటివిటీ కంటే కూడా ప్రభుత్వ పథకాలు ఈ ఈమేర అంటే ఒక షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కొంతమందికి మాత్రమే ఆ పథకాలు పరిమితం అవ్వటం ఖచ్చితంగా పాజిటివిటీ అంటే కూడా నెగిటివిటీ పెంచుతుంది ప్రజల్లోనే మాత్రం ఇప్పటికే మనకు ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ దళిత బంధు తీసుకోవచ్చు అలాంటి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నాయని ఆందోళన ఎమ్మెల్యేలో ఎక్కువ శాతం కనిపిస్తుంది సో మొత్తం మీద ఏదైతే బీసీలకు లక్ష సాయం ఉందో అది కేవలం మూడున్నర మందికి పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం ఒక నెల చేసి మిగతా నెలల పరిస్థితి ఏంటి అంటే ఒక నెల వీళ్ళకి ఇచ్చి ఇంకో నెల ఇవ్వకుండా ఉంటారేమో అన్న ఒక ఆందోళన లబ్ధారులు ప్రజల్లో ఉన్నటువంటి కూడా తెలుస్తుంది సో మొత్తం మీద కేసీఆర్కి వచ్చే అయితే హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ఓట్ల కోసమే స్కీమ్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయో మరోవైపు దళిత బంధు మీద కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లక్షలో కూడా కొంత అవినీతి జరుగుతుంది అలాగే కమిషన్లు తీసుకుంటున్నారు అని కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఖచ్చితంగా తీసుకున్నటువంటి మూడు వందల మంది సేఫ్గా ఉన్నప్పుడు కూడా ఇతరులు ఎవరైతే మూడు వందలు కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేవలం కమిషన్ల కకృతుపడే ఆ మూడు వందల లిస్ట్ లిస్టు ఫైనలైజ్ చేశారనే ఆరోపణలు కూడా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి ఈ ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ పెద్ద సవాల్గా మారింది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో నెగిటివిటీ ఎక్కువ పెరిగే అవకాశమే కనిపిస్తుంది తద్వారా అది ఓటింగ్ మీద ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా పడబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాండి